గత ప్రభుత్వంలో జరిగిన ఎన్నో సంక్షేమ పథకాలను నేటి వైఎస్ జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేళం భాగ్యరావు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడ గాంధీనగర్లో స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన దళిత బహుజన ఫ్రంట్ జేఏసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ 5వ తేదీన హోటల్ ఐలాపురంలో దళిత బహుజన నాయకుల రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో దళిత బహుజన ఉద్యమ నేతలు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, ఉద్యోగ శ్రామిక మహిళా యువజన విద్యార్థి సంఘాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు, న్యాయవాదులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాష్ట్రంలో 13 జిల్లాల నుండి నాయకులు పాల్గొంటారని తెలిపారు. అనంతరం ఎంఆర్పీఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితులపై అనేక రూపంలో దాడులు జరుగుతున్నా జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని, వివిధ కార్పొరేషన్లకు జగన్ చైర్మన్లను నియమించి వారి శాఖలను నిధులు లేకుండా అధికారాలు రాకుండా వారిని కేవలం అలంకార ప్రాయంగా ఉంచారని, దళితులపై ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదే అని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు జరుగుతున్నాయి. వైరి వర్గాలు, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ మళ్ళీ బూతుల పురాణాలు, బూతుల పంచాంగాలు వృధా, సమయం వృధా, ప్రజాధనం వృధా చేస్తున్నారు. ఈ శాసనసభ సమావేశాల్లో వాళ్ళు పొందుపరిచిన 21 అంశాల్లో అసలైన అంశాలనే అటు అధికార పక్షం కానీ ఇటు ప్రతిపక్షం కానీ అందులో పొందుపరచలేదు, లేవనెత్తలేదు. ఏంటే అంశాలంటే, ఒకటి, దళితుల మీద ఆంధ్ర రాష్ట్రంలో 160 సంఘటనలు జరిగినాయి. మాస్క్ లేకపోతే చంపేశారు, అప్పు తీర్చకపోతే ట్రాక్టర్తో బుద్ధి చంపారు, గిరిజన మహిళను అత్యాచారం చేసి పోలీస్ స్టేషన్ దగ్గర నీ తిప్పును చోటు చెప్పుకోమని చెప్పారు, శిరోముండనాలు చేశారు, శిరోముండనాలు చేసి సెల్ఫీలు తీశారు. మంత్రి సాక్షాత్ పెద్దిరెడ్డి గారు అరే తులే అన్నాడు. డాక్టర్ సుధాకర్ మీద, జడ్జి రామకృష్ణ మీద అమానుషమైన దాడి చేశారు. వీటిని మీరు చర్చించరా ముఖ్యమంత్రి గారు? దళితులు అంటే నీకు హేమనా? మావి బతుకులు రావా? అబ్దుల్ సలాం చంపేస్తారా? 4 కుటుంబ సభ్యులు రైలు పట్టాల కింద చచ్చిపోతే మీరు మైనారిటీల గురించి మాట్లాడరా? గిరిజన మహిళల మీద అత్యాచారం జరిగితే మాట్లాడరా? ఏది మా సంక్షేమ పథకాలు? ఏది మా భూ పంపిణీ పథకం? మా ఉన్నత విద్యకి సంబంధించిన విద్యార్థులు విదేశాలకు వెళ్ళటానికి చదువుకోవడానికి ఉన్న పథకం ఏది? మా కార్పొరేషన్లకు నిధులేదు. ఇదే మీ పరిపాలన. అత్యున్నతమైన ఈ అసెంబ్లీ, ఈ శాసన మండలి మమ్మల్ని చూడరా? కాలేజీ విద్యార్థులకు స్కాలర్షిప్లు లేవు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన అమ్మఒడి పథకం, విద్యా దీవెన పథకం, విద్యోన్నత పథకాలని కూడా సంక్షేమ పథకాలు, నిరుగార్చే పథకాలు, విద్యార్థుల్ని, దళిత బహుజన విద్యార్థుల్ని విద్య నుంచి దూరం చేసే పథకాలు ఇవన్నీ కూడా. విద్యార్థికి స్కాలర్షిప్ విద్యార్థి పేరు తేవాలి తప్ప అమ్మ పేరుతోనో ఏ పేరు తెచ్చేది కాదని, ఇది రాజ్యాంగ విరుద్ధం. అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు కూడా బకాయిలు పెట్టి, ఇవాళ బకాయిలు పెట్టి పిల్లల్ని వీధుల పాలు చేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కుట్ర పని దళిత బహుజన విద్యార్థుల్ని విద్యారంగం నుంచి దూరం చేసేటువంటి కుట్ర జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. అట్లాగే స్వయం ఉపాధి పథకాలు, ఈ రోజున స్కిల్ డెవలప్మెంట్ అని, స్వయం ఉపాధి అని చాలా మాట్లాడుతూ ఉన్నారు. కానీ స్వయం ఉపాధి పథకాలు ఎక్కడి నుంచి వస్తాయి? ప్రత్యేక కార్పొరేషన్ ఉన్నాయి. భాగ్యరావు గారు చెప్పినట్లుగా 1975 నుంచి ఆంధ్ర రాష్ట్రంలో స్వయం ఉపాధి పథకాలకి సంబంధించిన ప్రణాళిక ఉంది. ఇప్పుడు ఆ పథకాలని పక్కన పెట్టి సంక్షేమ పథకం నవరత్నాలని అమలుపరిచేటువంటి ఒక ఛానలింగ్ ఆర్గనైజేషన్గా మార్చేస్తారు. అవన్నీ కూడా ఇవి రాజ్యాంగ విరుద్ధం. సంక్షేమ అభివృద్ధి అనేటువంటివి దళితులు, బీసీలు, మైనారిటీలు, బలహీన వర్గాలకు సంబంధించినటువంటి, ఆదివాసీలకు సంబంధించినటువంటి ఒక పథక రూపకల్పనలో ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తే వాళ్ళు జీవనోపాధిని అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడే అంశం అది. దాన్ని పక్కన పెట్టారు. దాని పేరుతో ఈ రోజున ఈ జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు తీసుకొచ్చాడు. ఈ నవరత్నాలు ఏవి కూడా దళితులకి డైరెక్ట్గా ఉపయోగపడేవి కాదు. అట్లాగే ఎస్సీ ఎస్టీ సప్లైన్ ఉంది, ప్రత్యేకంగా వారి జనాభా ఎస్సీ ఎస్టీ జనాభా ప్రాతిపదికన వారి బడ్జెట్ కేటాయింపులు జరపాలి. ఆ బడ్జెట్ కేటాయింపులు ప్రత్యేక పథకాల రూపకల్పన జరపాలి. అవి మెయిన్ స్ట్రీమ్ సొసైటీతోటి ఈ ఎడగారి కులాలకు ఉన్నటువంటి గ్యాప్స్ను తగ్గించే ప్రత్యేకమైనటువంటి ఒక ఉద్దేశంతో రూపకల్పన చేసిన చట్టం అది. చట్టాన్ని పథకంగా మార్చారు. చట్టాలు, ఆ చట్టం అంటే కోర్టులో ఛాలెంజ్ చేయొచ్చు,
చట్టం అనేది హక్కుగా ఉంటుంది, పథకం అనేది దయాదక్షిణ ఉంటుంది. చట్టాన్ని దయాదక్షిణాలుగా పథకాలుగా మార్చి అవి భిక్షగాలుగా మార్చేటువంటి పథకంగా మార్చేశారు. అందుకనే ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని అమలుపరచాలి, దానికి సంబంధించిన నిధులు ప్రత్యేకంగా కేటాయింపులు జరపాలి, యాక్షన్ ప్లాన్ రూపొందించాలి, దానికి సంబంధించినటువంటి భాగస్వామ్యం ఆ సమూహాల ప్రత్యేక ఫైనాన్స్ సెక్రటరీని పెట్టాలి. పెద్ద మెకానిజం ఉంది దాని చుట్టూ. ఉపాధి హామీ పథకానికి ఎట్లయితే మెకానిజం ఉందో ఎస్సీఎస్టీ సప్లాన్ సంబంధించి కూడా ఒక మెకానిజం ఉంది, దాన్ని అమలు చేయాలి. ఈ జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేస్తున్నాడు, దళితులు ఆదివాసీలకి ద్రోహం చేస్తున్నాడు, ఈ డబ్బులని సంక్షేమ పథకాలు ఉపయోగిస్తున్నాడు, ఇది సరైన పథకం కాదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఎస్సీఎస్టీ పిఓ యాక్ట్ ఉంది, సంక్షేమ ఎస్సీఎస్టీలకు సంబంధించినటువంటి వారి అభివృద్ధికి వాళ్ళ రక్షణకి సంబంధించి చట్టం ఉంది. ఇది 1989 చట్టం వచ్చింది, 9 రూల్స్ వచ్చినాయి, 2015 ఆ చట్టానికి సంబంధించినటువంటి సవరణలు వచ్చినాయి. ఆ చట్టాన్ని పక్కన పని అమలు చేయాలి. అందులో ముఖ్యమైన ఉద్దేశం అంటే ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్, అది అత్యాచారాలు నిరోధించే చట్టం. అత్యాచారం జరిగిన తర్వాత కాదు, నిరోధక చట్టం అది, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ అది. నిరోధించకపోగా జరిగిన తర్వాత కూడా న్యాయం చేయట్లేదు. ఈ చట్టాన్ని అమలుపరచాలంటే దానికి ఒక మెకానిజం ఉంది, దాని చుట్టూ ప్రత్యేకమైన పని విధానం ఉంది, దానికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి, దానికి సంబంధించిన యంత్రాంగం ఉంది, కోర్టులు ఉన్నాయి, పీపీలు అపాయింట్ చేయాలి, ఎస్సీఎస్టీ మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలి, ముఖ్యమంత్రి అధ్యక్షతన ఒక హై పవర్ కమిటీ, ఒక మానిటరింగ్ కమిటీ ఏర్పడాలి, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ముఖ్యమంత్రి అధ్యక్షత ఏర్పడాలి, ఇంతవరకు ఏర్పడలేదు. అట్లాగే కమిషన్ ఉంది, ఎస్సీఎస్టీ కమిషన్ ఏర్పడాలి, ఆ కమిషన్ ఏర్పాటు చేయాలి. సో ఇవన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలు, ఇలాంటి అంశాల మీద తీవ్రంగా ప్రభుత్వం నిర్లక్ష్యం ఉంది. ఈ తీవ్ర నిర్లక్ష్యాన్ని వ్యతిరేకిస్తూ ఒక రాష్ట్రంలో ఒక ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలి. అట్లాగే రాజధాని ప్రాంతాలకు సంబంధించిన అంశాల మీద మన సోదరుడు బాలకోట గారు మాట్లాడతారు. రాజ్యాంగం అనేది అమరావతి రాజధాని అనేది ఒక ప్రత్యేకమైనటువంటి రాజధాని. ఇది ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒక ప్రత్యేక ప్రాంతంగా ఈ ప్రాంతాన్ని ఎంచుకుని ఇక్కడ ఉన్నటువంటి సమదూరాన్ని పాటిస్తూ ఒక రాజధాని ప్రాంతాన్ని ఎంపీఎస్ గత ప్రభుత్వం దానిలో అందరూ అంగీకారం చెప్పారు, అన్ని పార్టీలు అంగీకారం చెప్పినవి. ప్రధానమంత్రి స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశాడు. ఈ రాజధాని పరిగ్రాదు, ఇక్కడ 3 రాజధాని కావాలని కొత్త పట్టుతున్నాడు. మొత్తం అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుండుపడి ఈ రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా రాజధాని కోసం కేటాయించట్లేదు. ఇప్పుడు గత సంవత్సరాల కాలంగా ఆ రాజధాని ప్రాంతం నుంచే పరిపాలన జరుగుతుంది. ప్రత్యేక రాజధాని అవసరం ఏముంది, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అవసరం ఏముంది, ఈ రోజున దాని అవసరం ఏముంది, అనేక డబ్బులు ఖర్చు పెట్టారు.